కుక్కర్లో ఇడ్లీ వేసుకోవడానికి ముందుగా మనం రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకుని దానిలో 2 గ్లాసుల వాటర్ పోసుకున్నాం అండి. గిద్ది గ్లాసుతో 2 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. వాటర్ మరిగే లోపల మనం ప్లేట్లో ఇడ్లీ పిండి వేసుకుందాం. ప్లేట్లో ఇడ్లీ పిండి వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ రైస్ కుక్కర్ గిన్నెలో పళ్ళెం పెడదామండి. ముందుగా అంటే హైట్ కోసం, ఎందుకంటే ఈ ఇడ్లీ ప్లేట్ రైస్ కుక్కర్కి ఆనకుండా హైట్ కోసం పెట్టుకుందాం. వెనక మనకి మామూలుగా ఇడ్లీ పాత్రలో అయితే హైట్ ఉంటుంది. ఇది రైస్ కుక్కర్